నమస్తే, నేను అక్షిత. ప్రేక్షకులందరికీ ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అసలు రాఖీ పౌర్ణమి అంటే ఏంటి, దీని ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో అన్ని పండుగలతో పాటు రాఖీ పండుగ ఎంతో ప్రత్యేకమైంది. ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా భారతీయులందరూ రాఖీ పండుగను వేడుకలా జరుపుకుంటారు. అన్నకు చెల్లి అండగా, చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండుగ ఈ రాఖీ. రాఖీ పండుగ రోజున అన్నదమ్ములకు అక్క చెల్లెలు ఖచ్చితంగా రాఖీ ఎందుకు కడతారు? రక్షాబంధన్ పండుగ విశిష్టత గురించి ఈ పండుగ వెనుక ఉన్న రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ రాఖీ పండుగ వేడుకలను జరుపుకుంటారు. ఈ పర్వదినాన సోదరి మనులంతా తమ సోదరులకు రాఖీ కట్టి పండుగలా జరుపుకునే పండుగ రాఖీ పండుగ. ఒకప్పుడు ఉత్తర భారతదేశానికి పరిమితమైన ఈ వేడుకలు క్రమంగా దేశమంతటా వ్యాపించాయి. ఈ సందర్భంగా రాఖీ పండుగను ఎందుకని జరుపుకుంటారు? ఈ రోజునే అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళు ఖచ్చితంగా రాఖీని ఎందుకు కడతారు? రాఖీ పండుగ ఉన్న రహస్యాలేంటి? ఈ ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. రాఖీ అంటే రక్షణ బంధం అని అర్థం. రక్షాబంధంలో రక్ష అంటే రక్షించడం, బంధన్ అంటే సూత్రం అని అర్థం. అందుకే ప్రతి ఒక్క సోదరిమణి తమ సోదరులకు రక్షా సూత్రం కడతారు. ఇది అక్క చెల్లెళ్ళు, అక్క తమ్ములు జరుపుకునే మహోత్తరమైన పండుగ. తమ సోదరులందరూ ప్రతి ఒక్క పనిలోనూ విజయం సాధించాలని కోరుతూ, ఎదగాలని కోరుకుంటూ ఎదని దారాన్ని తయారు చేసి తమ సోదరుల చేతికి కడతారు. అదే సమయంలో వారికి ఏదైనా తీపి పదార్థం తినిపించి వారి నుదుట వీరతిలకం పెడతారు. అనంతరం హారతి ఇచ్చి వారి క్షేమాన్ని కోరుకుంటారు. ఈ సందర్భంగా సోదరులు సైతం తమ సోదరికి జీవితాంతం ఎల్లప్పుడూ రక్షణగా ఉంటామని వాగ్దానం చేస్తారు. అంతేకాదు, వారికి నచ్చిన బహుమతులను సైతం ఇచ్చేస్తారు. రాఖీ దారం ఎలా వచ్చింది అంటే, పురాణాల ప్రకారం రాఖీ పండుగ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒక కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంద్రుని ఇంటిపై ఓ రాక్షసి దాడి చేసి ఆక్రమించుకుందట. అప్పుడు ఇంద్రుడి సతీమణి సచీదేవి తనకు సహాయం చేయాలని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి వేడుకుందట. అప్పుడు ఇంద్రుణ్ణి కాపాడడానికి విష్ణువు తన మణికట్టు చుట్టూ పత్తితో తయారు చేసిన ఓ పవిత్రమైన దారాన్ని కట్టాలని సూచించాడట. అప్పుడు సచీదేవి కోరిక మేరకు విష్ణువు దేవుడు ఆ రాక్షసిని నాశనం చేస్తాడు. అప్పటి నుంచే ఈ రాఖీ దారం ఉనికిలోకి వచ్చింది. మన దేశంలో రాఖీ పౌర్ణమికి అనేక పేర్లు ఉన్నాయి. ఈ పండుగను ఆయా రాష్ట్రాల్లో విభిన్నంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఉత్తర భారతంలో రక్షాబంధన్గా పిలిచే ఈ పండుగను సావని, సలోనా అని కూడా అంటారు. గుజరాత్లో పవిత్రోపణ, మహారాష్ట్రలో నరాలి పూర్ణిమ, దక్షిణ భారతంలో నారికేల పౌర్ణమి అని పిలుస్తారు. మహారాష్ట్రలోని సముద్ర తీర ప్రాంతంలో ఈ పండుగ వేళ కొలిస్ అనే మత్స్యకారులు వరుణదేవుణ్ణి ఆరాధిస్తారు. రాఖీ పండుగ వేళ కొబ్బరికాయలను సాగరంలోకి విసిరి వరుణదేవుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తారు. పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో జలాన్ పూర్ణిమ పేరిట రాధాకృష్ణులు పూజించిన తర్వాత మహిళలు తమ సోదరులకు రాఖీ కడతారు. మన దేశంతో పాటు నేపాల్, ఇతర దేశాల్లోని హిందువులు, జైనులు, సిక్కులందరూ ఈ పండుగలను జరుపుకుంటారు. సో ఇదండి రాఖీ పౌర్ణమి యొక్క విశిష్టత, ప్రాముఖ్యత. మరొక ప్రోగ్రామ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరొకసారి ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.